మెడిసిన్ డాక్టర్ రత్నకుమారి ఫ్రమ్ పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్. మనకి పార్థ డెంటల్ నెల్లూరులో బాబాయ్ స్కూల్ ఆపోజిట్ లైన్ లో ఉందండి, ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పార్థ డెంటల్ లొకేట్ అయింది. మనం పార్థ డెంటల్ తరఫున చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నామండి. మరి దంతాల గురించి అవగాహన నెల్లూరు ప్రజల్లో కలిగించడం కోసం మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. అండ్ పార్థ డెంటల్ అనేది ఇట్స్ చైన్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్స్ అండి. మనకి ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటకలో 103 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. రీసెంట్గానే 2 బ్రాంచెస్ కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్. అండ్ నాకు డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ పార్థ డెంటల్లో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత కొంతకాలంగా మేము చాలా అవేర్నెస్ వీడియోస్ అనేవి చేశాము. ఈరోజు ముఖ్యంగా ఇంప్లాంట్ గురించి నాకు కొన్ని జాగ్రత్తలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అండి. ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి కాంప్లికేషన్స్ అనేది మనం బయటకు వచ్చి, ఇంతకుముందు వీడియోలో మనము డెంటల్ ఇంప్లాంట్ కాంప్లికేషన్స్ గురించి విన్నాము. మరి ఆ కాంప్లికేషన్స్ చాలా వరకు మనం కేర్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. మరి ఆ జాగ్రత్తలు అనేవి ఎక్కువ నేను ఈరోజు చెప్తాను. ఇంప్లాంట్ అనేది ఇలా సింగిల్ ఇంప్లాంట్ వేయించుకున్నప్పుడు కానీ మరి మల్టిపుల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నప్పుడు కానీ మనకి ఇంప్లాంట్ వేయించుకున్నప్పుడు దాని చుట్టూ టిష్యూ హీల్ అవ్వడానికి కొంత టైం అనేది మనకు పడుతుంది. మరి అలా చేయించుకున్నప్పుడు ఇంప్లాంట్ వేయించుకున్నప్పుడు మనం ముందుగా కొంతకాలం అంటే ఒక 24 అవర్స్ వరకు ఐస్ ప్యాక్ అనేది మనం పెట్టుకుంటున్నట్లయితే మనకు కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ప్లస్ కొంచెం అది స్ట్రాంగ్గా ఐ మీన్ గట్టిపడడానికి కూడా మనకు కొంచెం అవకాశం ఉంటుంది. పెయిన్ నుంచి మెయిన్గా రిలీఫ్ పొందొచ్చు. ఆ తర్వాత మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తారండి ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత హీలింగ్ కోసము, మరియు అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు. మరి 3 డేస్కి కానీ 5 డేస్కి కానీ 7 డేస్కి కానీ కంప్లీట్గా కోర్స్ అనేది మనము ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి హీలింగ్ ప్రొసెస్ అనేది కరెక్ట్గా మనకి హీల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనము ఒక కొన్ని రోజుల వరకు కొంచెం లిక్విడ్ ఫుడ్గా లేకపోతే సెమీ సాలిడ్గా ఫుడ్ తీసుకున్నట్లయితే, అంటే ఎక్కువగా నవ్వులేవి కాకుండా కొంచెం మెత్తగా తీసుకుంటున్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్ డైట్లోకి వచ్చేయచ్చు. ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఇంప్లాంట్కి మనకి ప్రెషర్ ఇవ్వకుండా కొంచెం కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా మరి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, టొబాకో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ 2 to 3 weeks వరకు మరి హ్యాబిట్స్ అన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. మరి టొబాకో రిలేటెడ్ అన్ని లైక్ గుట్కాలు, పాన్లు ఇవన్నీ కూడా మనం ఒక 2 to 3 weeks వరకు ఫుల్గా స్టాప్ చేసేసినట్లయితే ఇంప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మనం చాలా వరకు జాగ్రత్త తీసుకోవచ్చు. ఇంతేకాకుండా మరి మౌత్ వాషెస్ ఉన్నాయి, క్లోరిన్స్ లేని మౌత్ వాషెస్ ఉన్నాయి. అలాంటి మౌత్ వాషెస్ మనం తీసుకున్నప్పుడు టిష్యూ హీలింగ్ అనేది మనకి బాగుంటుంది. అంటే ఈ ఇంప్లాంట్ చుట్టూ కూడా మనకి చిగురు అనేది చాలా నీట్గా హీల్ అవ్వడానికి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడానికి మనకి మౌత్ వాష్ అనేది చాలా యూజ్ అవుతుంది. మరి అలాగే తప్పకుండా డెంటిస్ట్ ఏదైనా ఏదైనా చిన్న కాంప్లికేషన్ మనం అరైజ్ అయినప్పుడు, ఇరిటేషన్ కానీ ఎటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏదైనా అరైజ్ అయినప్పుడు మన సొంత ట్రీట్మెంట్స్ కాకుండా ఖచ్చితంగా మనం డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మరి దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇంప్లాంట్స్ అనేవి చాలా మనం చాలా బాగా కాపాడుకోవచ్చు. ప్లస్ లాంగ్ టర్మ్ మనకి ఇంప్లాంట్స్ జాగ్రత్తగా మనం చూసుకోవచ్చు. ఇంతే కాకుండా మనం ఓరల్ కేజింగ్ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఇంప్లాంట్ చుట్టూ ఉన్న టిష్యూని మనం జాగ్రత్తగా క్లీనింగ్ అయితేనండి, బ్రషింగ్లో కానీ మనం నీట్గా క్లీన్ చేసుకుంటున్నట్లయితే మనకి ఇంప్లాంట్ అనేది లాంగ్ లాస్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా వరకు కాంప్లికేషన్స్ నుంచి మనం దూరంగా ఉంటాము. మరి ఇటువంటి ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళు ఏదైనా కాంప్లికేషన్స్ మీకు అరేజ్ అయినట్లయితే, మీ ఫ్యామిలీలో కానీ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా డెంటిస్ట్ని మీరు కన్సల్ట్ అవ్వండి. మరి దానికి తగిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. అలాగే ఇంప్లాంట్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.